వరంగల్ చారిత్రక రాజకీయ ఆధ్యాత్మిక ప్రాధాన్యత నగరం. వరంగల్ నగరాన్ని ట్రై సిటీస్ అని కూడా పిలుస్తారు. హన్మకొండ, వరంగల్, కాజీపేట ఈ మూడు పట్టణాల సమాహారమే వరంగల్ త్రినగరి. కాజీపేట పట్టణం విషయానికి వస్తే ఇస్లాం మతానికి సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం. దీన్ని సయ్యద్ షా అఫ్జల్ బియాబాని దర్గా అంటారు. సూఫీయిజం పునాదిగా ఉన్న ఈ దర్గా పీఠాధిపతి సయ్యద్ గులాం అఫ్జల్ బియాబాని కుషుర్ పాషా. 349 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దర్గా పీఠాధిపతి బాధ్యతలను కుషుర్ పాషా వంశస్థులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అరుదైన మేలి రకాల జాతులకు చెందిన ఆవులు, గేదెలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఆనాడు తనకు ఎంతో ఇష్టంగా భావించే కపిల జాతి ఆవులు ఇక్కడ ఉన్నాయి. 8 రకాల జాతుల ఆవులు, 5 రకాల గేదెలు ఈ గ్రీన్ డైరీలో మనకు కనిపిస్తాయి. వీటిని దేశ సరిహద్దు ప్రాంతాల నుండి కొనుగోలు చేశామని కుషుర్ పాషా చెబుతున్నారు. మీకు ఇవాళ రేపు ప్రతి డైరీలో హెచ్ఎఫ్ కానీ, జెర్సీ ఆవులు కానీ, ఉలస్టన్ కానీ, అది ఎందుకు పెడతారంటే అది పాలు ఎక్కువ ఇస్తాయి. 15-20 లీటర్, 25 లీటర్ ఇచ్చే పాలు కూడా ఉంటుంది. దానికోసం అందరూ దాన్ని ప్రిఫర్ ఇస్తాను. పాలలో 2 రకాలు ఉన్నది, ఒకటి A1, ఒకటి A2. A2 పాలు అది మన దేశవాళీ ఆవులలోనే మీకు దొరుకుతుంది. ఈ గిరిజాతి కానీ, మళ్ళీ ఒంగోలు జాతి కానీ, షాహివాల్ కానీ, తార్పర్కర్ కానీ, రెడ్ సింధి కానీ, ఈ ఆవులల్లా ఆ పాలు దొరుకుతుంది. శ్రీకృష్ణుడు ఏ ఆవుకి ఆయన సాధిండు, ఈ ఆవుల మధ్యలో ఉన్నాడు, దానికి కపిల ఆవు అంటారు. మన డైరీలో కపిల ఆవు కూడా ఉన్నది. అదేవిధంగా మా దగ్గర 5 రకాల గేదెలు ఉన్నాయి. ముర్రాజాతి కానీ, జఫరాబాది కానీ, సుర్తి కానీ, బనీది కానీ, మైసనాది కానీ, గిర్ కానీ, 5 రకాల మేము బర్లు ఇక్కడ పెంచుతాను. హరి 7-8 వెరైటీస్ ఆఫ్ కౌస్ మా దగ్గర పెంచుతాను. మీకు యొక్క వచ్చే రైతులు వచ్చి చూడొచ్చు మా అనుభవం ఏమున్నదో. మేము రాజ్కోట్ దగ్గర దగ్గర పాకిస్తాన్ బార్డర్ హండాయ్ ఖంచా నుంచి తీసుకొచ్చాము, బనీ ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చాము. ఇండియా బార్డర్స్కు పోయి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆవులు తీసుకొచ్చినాం. ఇప్పుడు మన వరంగల్ జిల్లాలో ఇవన్నీ ఆవులు మీకు కనబడతాయి. మళ్ళీ దాని పాలలో ఉన్న ప్రోటీన్స్ మీకు ఈ జెర్సీలా, ఉలోస్టోన్లా ఆ ప్రోటీన్స్ ఉంటాయి. మన దేశవాళీ పాలల్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి అలా.